नमस्ते वेलकम टू टीवी 45 वीधि कुक्कल विषय में जीहेचमसी निर्लक्ष्य वैखरी ओ चिन्नारी प्राणं बलैंदि आरेल्ल प्रदीप कुक्कल काटुकु प्राणालु कोल्पोयाडु हैदराबाद लो गत कोद्दि रोजुलुगा वीधि कुक्कल स्वैर विहारं एक्कुवैंदि पिल्ललु मोदलुकोनि पेद्दल वरकु कुक्कलु उन्न चोटु नुंचि वेल्लालंटे वनिकिपोतुन्नारु आदिवारं रोजुन आरेल्ल प्रदीप अने चिन्नारिनि वीधि कुक्कलु पीक्कु तिन्न वीडियो चूसिन वारु कंटतडि पेट्टक मानरु भयपडक मानरु वीधि कुक्कलु क्रूर जंतुवुलुगा मारडं ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది వీటిపై జీహెచ్ఎంసీకి కొన్ని వందల్లో ఫిర్యాదులు చేశారు స్థానికులు అయినా వారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి వారి నిర్లక్ష్య పర్యావసనమే ప్రదీప్ మృతి జీహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరిని రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి ఆ బాలుడి మరణానికి జీహెచ్ఎంసీని దోషిగా నిలబెడుతున్నాయి శ్రీధర్ అనే అబ్బాయి నాలుగేండ్ల అమ్మాయి కుక్క కలవడం వల్ల చనిపోయాడు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి ఐదారు ఇప్పటికే సిటీలో ఐదారు ఇన్సిడెంట్ జరిగినాయి ఆదిలాబాద్లో జరుగుతుంది నేను ఇప్పుడే మేయర్ గారికి తోడు కూడా మాట్లాడాను మేయర్ గారు అన్నారు ఇవాళ 3 గంటలకు మీటింగ్ పెట్టాను తప్పనిసరిగా ఈ మీటింగ్లో సరి అయిన నిర్ణయం తీసుకొని దీనికి ఒక 25 కోట్లు శాంక్షన్ ఉంటుందని కుక్కలు అనేది వీధి కుక్కలను పట్టడానికి ఏదైతే చెత్త చెదారం చేయడానికి ఏదైతే చిన్న చిన్న ట్రక్స్ పెట్టిండ్రో అట్లనే ఈ కుక్కల దగ్గర పెట్టి పెట్టే 150 డివిజన్లు ఉన్నాయి 150 డివిజన్లలో ఒక 20-30 బండ్లకు ఉంటే ఏమైతుంది ఒక్కొక్క డివిజన్లో 2-3 పెట్టేస్తే బాగుంటుందని నా సందేశం ఈరోజు అంబర్పేట నియోజకవర్గం గోల్లంక డివిజన్లో ఒక చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎందుకు ఈరోజు రావడం జరిగిందంటే ఈ యొక్క జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ఆ చిన్నారి యొక్క ప్రాణం బలి తీసుకున్నారు ఇక్కడ ఇదంతా కూడా మూసీ ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకొని ఇక్కడ కబ్జా చేసి ఇక్కడ చికెన్ షాపులు పెట్టుకుని ఆ చికెన్ ముక్కల కోసం వీధి కుక్కలంతా కూడా ఇక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా స్వచ్ఛ హైదరాబాద్ అన్నారు ఇక్కడ ఇదంతా కూడా చెదారం ఉండే చోట్ల పైపులు ఉన్నాయి ఆ పైపులో కుక్కలు ఆవాసం ఏర్పాటు చేసుకొని ఈ కార్ల కింద కూర్చొని ఇక్కడ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి యొక్క బిడ్డ ప్రాణాన్ని మిట్ట మధ్యాహ్నం ఆదివారం ఆ యొక్క పిల్లగాని మీద దాడి చేస్తుంటే ఇక్కడ ఎవరు దిక్సూచి లేరు కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి దొంగలు వడ్డ 6 నెలల కుక్కలు మరుగుతాయా అన్నట్టు మీ యొక్క చర్యలు ఉంటే ఇట్లా రేపటి భవిష్యత్తు అయినటువంటి పిల్లల ప్రాణాలు పోతా ఉన్నాయి కాబట్టి మేము ఒక సోషల్ వర్కర్గా ఒక అడ్వకేట్గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు చనిపోయినటువంటి ఆ యొక్క పిల్లగాని ప్రాణం అయితే తిరిగి రాలేం కానీ ఆ యొక్క కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి అలాగే ఈ కుక్కలు ఏవైతున్నాయో ఈ కుక్కల నివారణ చర్య చేయాలి అవిట్లో కూడా ఆవాస కేంద్రాలని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీధి కుక్కల బారిన పడి ప్రదీప్ అనే చిన్న పిల్లవాడు చనిపోవడం జరిగింది మన నగరం విశ్వనగరం అని చెప్పి రకరకాల అవార్డులు వచ్చాయని చెప్పి చెప్పుకుంటున్న నగరంలో చిన్న పిల్లవాడు కుక్కల బారిన పడి నడి పట్టపగలు అందరూ చూస్తుండగానే కుక్కలు పీకి చనిపోవడం అనేది చాలా విచారకరమైన విషయం ఇది ఈరోజు ఒక్కటే జరిగింది కాదు నిన్నొక్కటే కాదు రామ్నగర్లో అంతకుముందు జరిగింది అంతకుముందు చాలా చోట్ల జరిగాయి అలాగే బాగలింగపల్లెడు జరిగాయి అలాగే రోజు దాదాపు 30-40 మందికి పైగా వీధి కుక్కల బారిన పడి హాస్పిటల్లో ఇంజక్షన్లు తీసుకున్నది అందరికీ తెలిసిన సంగతే అయినా జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు నేను స్వయంగా దాదాపు 15-20 రోజుల క్రితం కుక్కల గురించి 2-3 సార్లు జీహెచ్ఎంసీకి ఫోన్ చేశాను నేను నా దగ్గర రిజిస్టర్ అయిన నెంబర్స్ పెడతాను వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మేము వచ్చాము ఆ కుక్కలకి మేము వ్యాక్సినేషన్ చేశాము చెవులకి కింద ఘాటు ఉంటుంది మీరు చూడండి అంటున్నారు నేను వాళ్ళని అడిగాను అవును నిజమే చెవులకి ఘాటు ఉంది చూశాను వ్యాక్సినేషన్ చేశారు వదిలిపెట్టారు కానీ అవి కుక్కలు కరవకుండా పోతాయా కరుస్తే ఏంటి చనిపోతే ఏంటి అని నేను అప్పుడే అన్నాను నిన్నటి రోజున అశోక బిస్కెట్ కంపెనీలో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి నిజామాబాద్ వాస్తవ్యుడు బతుకుదేరువు కోసము ఇక్కడికి రావడం నిన్నటి రోజు సండే హాలిడే పిల్లలు మామూలుగా ఆడుకోవటానికి బయటకు వస్తే కుక్కలు ఏవైతే రోడ్ల మీద విపరీతమైనటువంటి ఒక కుక్కలు ఈరోజు విచ్చలవిడిగా విహరిస్తూ ఉన్నాయి
డాగ్ స్క్వాడ్ కు చెప్పినా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా స్టెరిలైజేషన్ చేసి మేము ఇడుస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రోజు 5 సంవత్సరాల బాలుడు పాపం వాళ్ళు పుట్టకూటి కోసం ఇక్కడ వచ్చి ఏవో బతుకుతుంటే మరి ఈ రకంగా దౌర్జన్యం చేసి 4-5 కుక్కలు వెంటబడి మరి కచ్చి సంపేయడం నిజంగా ఎంత అమానుషమైనటువంటి ఒక చర్యను